చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటూ పది కాలాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని మంత్రి జోగి రమేష్ అన్నారు టీడీపీని ప్రజలు ఎప్పుడో భూస్థాపితం చేశారని అయినా టీడీపీ నేతలు వాపును చూసి బలుపన్నకుంటున్నారని విమర్శించారు బుద్ద వెంకన్న వ్యాఖ్యలు అర్ధరహితమని రాజకీయాలు ఇటువంటి వ్యాఖ్యలు మంచిది కాదని దేవ చేశారు టీడీపీ నేతలు ఏదో జరుగుతుందని కలలు కంటున్నారంటున్న మంత్రి జోగి రమేష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తాము చూస్తూ ఊరుకునేది లేదు దాదాపు వంద మందిని సూసైడ్ టీమ్ తయారు చేస్తున్నామంటూ టీడీపీ నేత బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పచ్చు ప్రస్తుతం బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యల మీద మనతో మాట్లాడేందుకు మంత్రి జోగి రమేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడతా సార్ చెప్పండి బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూస్తారు అంటేనే తాలిబాన్ పార్టీ ఇప్పుడు అందులో పెద్ద గొప్ప విషయం ఏం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా క్షేమంగా సంతోషంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్న సంక్షేమ ఫలాల పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి జోలికి ఎవరో రారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా బ్రహ్మాండంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం అసలు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరికి కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనే ఆయుధంతో ఆల్రెడీ భూస్థాపితం అయిపోయి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జోలికి ఎవరూ రారు ఒకవేళ వస్తే ఇస్తే ఆ పార్టీకి వెన వెనతో పెట్టిన విజయం తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని ఆయన గుర్తుని ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్నాడు కాబట్టి మరలా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీలో వ్యక్తులు ఎవరన్నా కానీ పొడవాలని చూస్తే మేము చేయలేం కానీ మా తరఫున ప్రజల పక్షానికి మాత్రం ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడుని టచ్ చేయరు కేవలం వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు ఎందుకంటే వైసీపీ నేతలే కదా టీడీపీ నేతలను కానీ లేకపోతే చంద్రబాబును కానీ విమర్శించడంలో లేకపోతే కొంత వాళ్ళు అన్నట్టు బూతు ప్రయోగాలు చేయడంలో ముందుంటారు కాబట్టి వాళ్ళని నేను అనుకోవచ్చు అసలు చంద్రబాబు నాయుడు గురించి జనం మర్చిపోతే ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఒక దిక్సూచిలాగా ఉండాలి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పక్ష నాయకుడిగా పనికి మాలినవాడిగా తయారైపోయాడు కాబట్టి అతని గురించి అసలు ఆలోచించవలసిన అవసరం మాకు లేదు రోజున ప్రజాక్షేమంలో ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏం మంచి జరగాలి ఎటువంటి సంక్షేమ ఫలాల్ని అందించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు కానీ వీళ్ళ గురించి మాకు ఆలోచించాల్సినంత అవసరం మాకు లేదు మొత్తం రైట్ చూసుకున్నట్టు ఈ బుద్ధ వెంకన్న వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబు నాయుడు పది కాలాల పాటు ప్రతిపక్ష నేతగా ఉండాలి చంద్రబాబు కూడా బాగుండాలని తాము కోరుకుంటాము చంద్రబాబు జోలికి ఎవరు రారంటూ కూడా మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు బుద్ధ వెంకన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా మంత్రి చెప్తున్నారు కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్ ప్రైమ్ న్యూస్ విజయవాడ